ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మానవునికి అవసరమైన జ్ఞానమే దేవుని జ్ఞానం. ఒక తండ్రి తన కుమారునికి బోధించే ప్రతి మాట అతని జీవితాన్ని సరిచేయాలనే ఆలోచన అతని జీవితాన్ని గొప్పగా ప్రపంచంలో తన కుమారుడు గొప్పవాడని ప్రపంచానికి చూపించడానికి ప్రతి తండ్రి ప్రతి తల్లి భయభక్తుల్లో పెంచాలని వాళ్ళ పిల్లల విషయమై వారు తీసుకునే అనేక జాగ్రత్తలు మీకు తెలుసు. వాళ్ళ కోసం ఎంతో ఆస్తిని సమకూరుస్తారు, వాళ్ళ కోసం ఎంతో కష్టపడతారు. ఒకవేళ మీరు కష్టపడినా మీ పిల్లలు భవిష్యత్తులో అలాంటి కష్టాలు అనుభవించకూడదనే ఎన్నో ఆలోచనలతో అనుభవాలతో పిల్లల్ని మంచి మార్గాన భవిష్యత్తులో నిలపాలని ఆశపడతారు. కారణం, భూమి మీద ఉన్న తల్లిదండ్రులు పిల్లలతో బ్రతుకు కాలం అంతా వాళ్ళ పిల్లల బ్రతుకు కాలం అంతా వాళ్లతో ఉండరు. సగంలోనే వీళ్ళ ప్రయాణం ఆగిపోతుంది. తల్లిదండ్రుల ప్రయాణం, జీవితకాల ప్రయాణం సగంలోనే ఆగిపోతుంది. మిగిలిన సగం పిల్లలు తల్లిదండ్రులు లేకుండానే వాళ్ళే తల్లిదండ్రులుగా మారి తమ పిల్లలకు జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇలా తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది, మనందరికీ తెలుసు. ఈ రోజున్న ప్రపంచాన్ని మనం చూస్తుంటే తరము వెంబడి తరము వెళుతూ ముందటి తరాలను బాగు చేయాలన్న ఆలోచన భూమి మీద తల్లిదండ్రులకు లేకపోవటం దురదృష్టకరం. పూర్వీకుల్లో ఎందరో పూర్వీకులైన పెద్దలు, మంచివాళ్ళు, మహనీయులు అన్నవాళ్ళు మనం తినాలని ఎన్నో ఫలవృక్షాలను వేశారు. మరి వారి కాలంలో అవి రాకపోవచ్చు, పండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ వచ్చింది, తక్కువ కాలంలో కాయలు కాసే వాటిని సమాజం తయారు చేసింది. పూర్వకాలంలో అయితే వేసిన వారు అనుభవించే యోగ్యత లేక రాబోయే తరాలు అనుభవించటానికి వాళ్ళు అనుభవించకపోయినా వాళ్ళ కోసం ఎన్నో మంచి మంచి పనులు వాళ్ళు చేశారు. అలాగే ఈరోజు ఈనాటి ప్రపంచాన్ని మనం చూస్తుంటే సమాజాన్ని ఎక్కడైనా చూడండి, ఒక ఆంధ్రప్రదేశు, ఒక మహారాష్ట్ర, ఒక తమిళనాడు అని మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఏ చోట చూసినా మనుషుల పరిస్థితి అగమ్య గోచరంగానే కనిపిస్తుంది. అన్నీ మర్చిపోయిన కళ్ళు నెత్తికొచ్చి ఏం చేస్తున్నారో తెలియని అధ్వాన్నపు స్థితిలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన వైపరీత్యమే ఈరోజు సమాజంలో మనిషిని మనం మనిషిగా చూడలేకపోతున్నాం, ఒక మృగంగా చూస్తున్నాం. ఎవడైనా ముందు చూపు లేకుండా మనల్ని ఢీకుంటే లేదా మనల్ని గుద్దేస్తే ఏరాన్ని కళ్ళు కనిపించడం లేదా పశువా మనిషివా అని ప్రశ్నిస్తాం. ప్రియులారా, అలా సమాజం, ఈరోజు సమాజం యొక్క పరిస్థితి లేదా యువకులు, యువత, చిన్నపిల్లలు, పెద్దలు వీళ్ళ పరిస్థితిని చూస్తుంటే వ్యక్తిగా చెడిపోతున్నాడు, కుటుంబంగా చెడిపోతున్నారు, సమాజంగా చెడిపోతున్నారు. ఇక ఎంత ఎత్తుకు వెళ్ళిపోయాడు మనిషి అని అనుకుంటే అండి, విజయ్ కుమారు గురించి మీకు తెలుసు. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచంలో అనేక మందిని ఒక మూర్ఖత్వం వైపు మళ్లించిన కల్కి భగవాన్ అని పిలువబడేవాడు. వాడి పేరు విజయ్ కుమార్ మీకు తెలుసు. వాడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేవాడు ఎల్ఐసిలో. కానీ ఈరోజు వాడు కొన్ని కోట్ల రూపాయలు అధిపతి అయ్యాడు.
ఎన్నో లక్షల మంది అభిమానులు వడుకుపుడు వడుకొచ్చారు. వీడే కాదండి, ఎందరో ఉన్నారు. క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, హైందవ సోదరుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇస్లాములో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సమాజంలో ఏ చోట చూసినా దేవుని ముసుగులో జరుగుతున్న భయంకరమైనటువంటి సంగతులు ఉండేవి. ఇకపోతే వీడు విజయ్ కుమార్ అనే వీడు ఈ అమ్మా భగవాన్గా మా అవతారం ఎత్తాడు వీడు. ఇక నేనే దేవుణ్ణి, కృష్ణుడికి 50 మార్కులు, యేసుక్రీస్తు అందరికంటే బాగా కనిపించారు కానీ అతనికి 70 మార్కులు అని మనుషులు దేవుళ్ళుగా ఎవరినైతే చూసుకుంటున్నారో వాళ్ళకి వీడు మార్కులు వేసాడంటే దేవుళ్ళకి వీడు బాబా అనిపిస్తుంటుంది. నేనే దేవుణ్ణి అంటున్నాడు ఇప్పుడు వాడు. ఇలా చెబుతున్నా వాడి దగ్గర ఉన్నటువంటి ఈ వాడి వాడి అనుభవాలు లేదా వాడి భక్తి ఎక్కినటువంటి అనేక మంది మాకిక్కడే బాగుంది మేము రావంటున్నారట పిలుస్తుంటే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ. ఎందుకు అక్కడ ఉన్నవాడు పెద్ద వేస్ట్ ఫెలో, వచ్చేసేయండి బయటకంటే మాకిక్కడే బాగుంది మేము రావంటున్నారు. అంటే ఇక ఈ వ్యవస్థను మనం బాగు చేయలేమా? కూరుకుపోతున్నారు కదా, కూరుకుపోతున్నారండి వీళ్ళంతా, కూరుకుపోతున్నారు. వీళ్ళని బాగు చేయటానికి ఎవరొచ్చినా బాగు చేయలేరండి ఇంకా. ఎందుకంటే ఇది భయంకరమైన రోగం. ఈ రోగం తారాస్థాయికి వెళ్ళి దేవుణ్ణి సహితము లెక్క చేయని పరిస్థితి. అందుకే దేవుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం పెద్ద ప్రవక్త యెషయా ద్వారా ఒక మాట రాయించాడు. బైబిల్ చూడండి మీరు, 45 యెషయా గ్రంథం 9వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియులారా. మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించేవానికి శ్రమ. ఎవరితో వాదిస్తుందటండి పెంకు ముక్క? తను సృజించిన వానితో, కొమ్మరి వానితో వాదించగలదా? చూసారండి ఎలాగైపోయిందో. అంటే నర సమాజం దశ ఏ రూపానికి వెళుతుందో చూడండి. ఏదైనా మనం మంచి చెప్పామనుకోండి వాళ్ళకి ఇష్టమైతేనే, వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే వింటారండి. వాళ్ళు అనుకున్న దానికి ఎంత మంచి సంగతి మీరు చెప్పినా వాళ్ళు అనుకున్నది కాదు కనుక మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోరు. అందుకని వాళ్ళు అనుకోలేదు అది. మీరు ఎంత మంచిది చెప్పండి, అది ఎంత మంచిదైనా వాళ్ళు అనుకున్నది కాదు కనుక మీరు చెప్పిన మంచి వాళ్ళు తలకెక్కదు. అదే దేవుడు ప్రవక్త ద్వారా రాయిస్తున్నాడు. పగిలిపోయింది మట్టికొండ, ఆ పగిలిపోయిన మొక్కలలో ఒక చిల్ల పెంకు అంటారు మనం మన భాషలో మన ప్రాంతంలో. ఆ మట్టి పెంకు ఏమంటుందట? కుమ్మరి వానితో పెంకులలో ఒక పెంకైన నువ్వు నిన్ను సృజించిన వానితో వాదిస్తావా? 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 సమాజాన్ని చూడండి, వాదన ప్రతిదానికి, వాదన ప్రతిదానికి. దేవుని మీద కూడా వాదనే, దేవునితో వాదన, దేవుని గురించి వాదన. ఏమంటే కిందనే జిగటమన్ను దాన్ని రూపించి వానితో నీవేమి చేయుచున్నావు అని అనదవునా? జిగటమన్ను దాన్ని రూపించి వానితో నీవేమి చేయుచున్నావని అనదవునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదవునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది ఏదేంటి, ఏ చేతులతోనైతే బొమ్మ చేసావో అవి లేవని నీవు చెప్పదవునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇది ప్రపంచ వైపరీత్యం అండి, పైత్యం అంటారు దీన్ని. ఇది ప్రపంచం యొక్క పైత్యం. దేవుని పిల్లలారా,
యేసు ఆగమనం ప్రపంచానికి అవసరమా అనుకుంటే అవసరమేనండి. దేవుడు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మనుషుల్ని తన పోలిగ్గా చేసుకున్నాను అని గొప్పగా చెప్పుకున్నాడండి. 26వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయాలి. 27వ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. 28వ వచనం వారిని ఆశీర్వదించను. ఎట్లనగా? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఆ భూమిని మీరు లోపరుచుకోండి. నా చేతి పనుల మీద మీకు అధికారం ఇస్తున్నాను, దానిని మీరు లోపరుచుకోండి అన్నాడు. లోపరుచుకుంటున్నారా? ఆకాశాన్ని లోపరుచుకొని ఎగిరిపోతున్నారు, నీడలు లోపరుచుకున్నారు, నీటి మీద నీటి లోపల తిరుగుతున్నారు, భూమిని లోపరుచుకున్నారు, భూగర్భాలను తవ్వుతున్నారు. అబ్బా ఎంత సంపద ఈరోజు తీసుకోమన్నాడు దేవుడు, ఫలించండి. కానీ ఈరోజు ఫలించారు, భూమిని నిండించారు, అభివృద్ధి చెందారు, ఒకరినొకరు దేవుడు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన ఈ నేలను ఈ ప్రకృతిని పంచుకోవటానికి చస్తున్నారు. అంటే దేవుడు అనుకున్నది జరగటం లేనట్టుగా మనకు అనిపిస్తుంది కదండి. దేవుడు అనుకున్నది జరగటం లేదు. ఇక్కడి నుంచి ఇది హనుమాన్ జంక్షన్ బోర్డు ఉంటుంది, హనుమాన్ జంక్షన్ అయిపోయింది, గన్నవరం బోర్డు కనబడుతుంది, అక్కడి నుంచి విజయవాడ కనబడుతుంది. అప్పుడప్పుడు అనుకుంటుంటానండి, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న గొడవలు చూసి గన్నవరం మాది, మిగతా వాడు ఎవరు లోపలికి రావడానికి వెళ్ళేది అంటారేమో భయం, హనుమాన్ జంక్షన్ మాది, ఎవరు పక్కన్నోడు రావడానికి వెళ్ళేది అంటారేమో, ఏమండి టోల్గేట్ అయినా పర్లేదు, డబ్బులు తీసుకొని విడిచిపెడుతున్నారు. పక్క గ్రామానికి వెళ్తున్నప్పుడు డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. ఈ రేపు పొద్దున వదులుతారా? ఇప్పుడు తెలంగాణ తిరిగి వచ్చాం కదండి, ఆంధ్రాని కొట్టి ఆంధ్ర బ్యాంక్ అని ఉన్న దగ్గర ఆంధ్ర కొట్టేసి తెలంగాణ బ్యాంక్ అని రాశారు. ఏంటి పరిస్థితి? ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉండడానికి వీల్లేదని వాళ్ళు అంటున్నారు. గుజరాత్లో ఉన్న వాళ్ళు గుజరాత్ వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉండకూడదని మహారాష్ట్ర వాళ్ళు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలో ఉండాలి కానీ తెలంగాణలో ఉండకూడదని వాళ్ళు అంటున్నారు. రేపొద్దున్న ఊర్లు కూడా అంతే, ఇది మా ఊరు మా పల్లికి ఎవరు రాకూడదు అంటారేమో. సముద్రానికి గీతలు గీసుకున్నారు, ఆకాశానికి గీతలు గీసుకున్నారు, భూమికి గీతలు గీసుకున్నారు. దేవుడు ఏమనుకుని అసలు ఈ గ్రంథం ప్రారంభంలో 28వ వచనం మనం చూస్తే ఒకడే కదండి, ఆదాము ఒకటి నుంచే కదండి మనం అంతా వచ్చాం. ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోండి. చూసారా? అంటే విపరీత పరిస్థితి ఏర్పడుతున్నట్టు మీకు అనిపించటం లేదు? ఇప్పుడు విపరీత పరిస్థితి, హిందువుగా పుట్టు హిందువుగా చచ్చిపో అని గోడల మీద చూసామండి కర్నూలులో. తమిళనాడు ఉంది మన పక్కనే, తమిళనాడులో కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. ఆ తెలుగు వాళ్ళు ఉన్న నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అండి, అది ఒక కాన్సిక్వెన్సీ కనుక ఒక ఎమ్మెల్యే తెలుగు ఎమ్మెల్యే తమిళనాడు పార్లమెంట్లో కూర్చుంటున్నాడు. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన భూభాగంలో మరి చిత్తూరు తిరుపతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది, పక్కనే తమిళనాడు కనుక బోర్డర్ కనుక ఆ పక్క కూడా వలసిపోయి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా తెలుగు వాళ్ళైనా తమిళ సిటిజన్షిప్ తీసుకున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా ఎంత గొడవ పెడుతున్నారంటే ఇక్కడ తెలుగు మాట్లాడడానికి వెళ్ళలేదు,
ఈవెన్ అసెంబ్లీలో కూడా తెలుగు మాట్లాడకూడదట. ఆయన తెలుగు అయినా కడుపు జాత పట్టుకొని పక్కకి వెళ్ళారు. విభజనలో అనుకోకుండా గీతల పక్క నుంచి వెళ్ళిపోయింది రాష్ట్ర విభజనలో. ఏమండి కనుక గీత అవతల ఉండడం వల్ల తమిళులు అయిపోయారు, గీత అవతల ఉండడం వల్ల తెలుగులు అయిపోయారు. మరి అలాగని ఆస్తులను వదులుకొని వచ్చారు కదండి ఇక్కడికి. కనుక వాళ్ళ పౌరసత్వాన్ని తమిళనాడులో కొనసాగించుకున్నారు. అది ఒక నియోజకవర్గం అయింది. అక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చాడు, అతను తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలుగు భాష మాట్లాడకూడదు, అసలు తమిళనాడులో తెలుగు మాట్లాడకూడదు. చూసారంటే విపరీత భాషావాదం అంటారు దాన్ని. అంటే తెలుగు వచ్చిన తెలుగు మాట్లాడు, అసలు ఏది రానుడు ఏం మాట్లాడదు అక్కడ. మోగోళ్ళకి సైగిల్ చేయాలా? అవి కూడా తమిళ సైగిల్ చేయాలంటారా? తెల్లవారితే ఆగస్టు 14 పాకిస్తాన్కి వచ్చేసింది. 1947 ఆగస్టు 14, 1947 ఆగస్టు 15 మనకు వచ్చింది స్వాతంత్రం. ఆ బ్రిటిషుడు అడిగారు, మీరంతా ఏకమైపోకూడదా, హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ దేశం, మీరంతా ఏకమైపోకూడదా అన్నారు. ఇంకా నేను 2 ఏళ్ళకు పుడతాను అప్పటికే, ఇంకొక 2 ఏళ్ళలో పుడతాను, స్వతంత్రం వచ్చి 2 ఏళ్ళ తర్వాత పుడతాను. ఇచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు అడిగారు, మరేం చేయమంటావు? మహమ్మద్ అలీ జిన్నా ఉండేవాడేమో మనతో అప్పుడు స్వతంత్ర పోరాటంలో గాంధీతో పాటు, పాకిస్తాన్ మాకు సపరేట్ కావాలన్నారు. చూసారా వివాదం, అక్కడే వాళ్ళకి విభజన వచ్చేసింది. ముందు వాడకే వచ్చింది విభజన. సర్లేండి వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు గాంధీ గాని ఆ రోజున్న స్వతంత్ర యోధులు, ఇచ్చేసేయండి. ఆగస్టు 14 వాళ్ళకి, ఆగస్టు 15 వీళ్ళకి. అప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఇండియన్స్ ఇండియాకి వచ్చేయాలి, ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్కి చెందింది పాకిస్తానీలు అనుకునే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. ఇస్లాం వాళ్ళు, ఇస్లామ్స్ అప్పటి నుంచి ఉండిపోయిన వాళ్ళు ఇస్లాం సోదరులు మన మధ్య ఉండిపోయారు. అట్నుంచి హిందువులు ఇండియా దేశం వచ్చారు. అలా వచ్చినప్పుడు అట్నుంచి వచ్చిన వాళ్ళందరినీ చంపేసి ట్రైన్లో పడేసి పంపించారు పాకిస్తాన్ వాళ్ళు. అది విన్న మన వాళ్ళు చంపేసి పాకిస్తాన్ వాళ్ళు ట్రైన్లో పెట్టి పాకిస్తాన్ పంపించారు. ఎలాంటి వివాదం చూసారా? మాట అండి, మాట. ఆయన మాటతో లోకాన్ని కలిగించాడు, లోకాలను కలిగించాడు. ఆయన మాటతో హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వచనం చూడండి దేవుని పిల్లలారా. హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వచనం చూడండి. దేవుని వాక్యము వలన దేవుని ప్రపంచములు నిర్మాణమయ్యే. ఆయన మాటతో ప్రపంచాలు నిర్మాణమైతే వీళ్ళ మాటతో ప్రపంచం మొక్కలైపోతుంది. వీళ్ళ మాటలతో ప్రపంచమే మొక్కలైపోతుంది. అంటే ఇప్పుడు తెగులు తారాస్థాయికి వచ్చిందంటారా లేదంటారా? హాస్పిటల్ తీసుకెళ్తాం, హాస్పిటల్లో పడేసాం, ఒక 4 రోజులు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, మీతో మాట్లాడేలా ఒకసారి రమ్మన్నాడు డాక్టరు. మనం వెళ్ళాం వాడి క్యాబిన్కి. ఏం బాబు అన్నాడు, ఇంకా లాభం లేదండి తీసుకెళ్ళిపోండి అన్నాడు. అంటే అర్థమేంటి? ఆరోగ్యవంతుడు తీసుకెళ్ళమని కాదు, చచ్చిపోతాడు కొన్ని రోజుల్లో వీడు, ఏం అడిగితే పెట్టేయండి ఆడైపోతాడు, బతకడు కా అని చెప్పి చేయి దాటిపోయింది. ఈరోజు ప్రపంచ మానవాళ పరిస్థితి దేవుని చేయి దాటిపోయింది. జాగ్రత్తగా వినాలి, ప్రపంచ మానవాళి పరిస్థితి దేవుని చేయి దాటిపోయింది. ఒక డాక్టర్ చచ్చే ముందు ఆ పేషెంట్ ఆ రోగితో ఆ క్యాన్సరో ఎయిడ్సో ఏదో ఉందో వాడికి మృత్యువాత పడే పరిస్థితి ఇచ్చింది, తీసుకెళ్ళిపోండి అంటాడు. చచ్చిపోతాడు వీడు, తీసుకెళ్ళిపోండి. ఇది ఈరోజు ప్రపంచ పరిస్థితి. ఆయన మాట ప్రపంచాలను నిర్మించింది, మనిషి మాట ప్రపంచాలను ముంచేస్తుంది. మనిషి మాట ప్రపంచాన్ని ముంచేస్తుంది. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం,
ఆడ మగ అనే తత్వం ఏమండి గ్రామాల మధ్య తత్వం పట్టణాల మధ్య తత్వం రాష్ట్రాల మధ్య తత్వం జిల్లాల మధ్య తత్వం ప్రపంచ దేశాల మధ్య తత్వం అంటే పరిస్థితి నిండించండి అభివృద్ధి పొందండి ఫలించండి లోపరుచుకోండి అన్న దేవుని మాటలు ఈ రోజు ఏమయ్యంటే ప్రజల మధ్య దేవునినే దేవుని ఇష్టాన్ని దిక్కరించినట్టుగా కనబడుతుంది అదే చదువుకున్నా చెల్లపెంక ఏమందని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం సరే మరొకసారి 45వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం మంటికొండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ కరీంనగర్ లో ఉండి దీని ముందు కమ్మం కమ్మం ముందు కరీంనగర్ కరీంనగర్ లో మాట్లాడుతుంటే కరీంనగర్ పాస్టర్ అసోసియేషన్ ఉంటుందండి అంటే ఒక్కొక్క సిటీలో పాస్టర్ అసోసియేషన్ పాస్టర్లు కూడా సంఘాలుగా ఏర్పడి సమాజంగా ఏర్పడుతున్నారు కదండి ఒక విషయంలో పాస్టర్లు గద్దిస్తున్నప్పుడు వాడు ఒక పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ క్రైస్తవుడుగా దైవ సేవకుడని పిలువబడేవాడు ఈయన ఆంధ్రావాడు మన తెలంగాణ పాస్టర్లు అంటున్నాడని మొదలుపెట్టాడు సరే నోరండి నోరు అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావటం లేదు ఇక్కడ కూడా ప్రాంతీయతత్వా ఏలూరులో మీటింగులు జరిగేటండి మీటింగులు జరిగిన తర్వాత కరపత్రాలు పంచారండి ఆ కరపత్రంలో మ్యారేజ్ బ్యూరో ఏంటి మీటింగుల్లో పెళ్లి కరపత్రాలు కూడా పంచుతున్నారండి ఇదే మొదటిసారండి నేను చూడటం అంటే ఎంబీఏ కానీ ఎంఎస్సీ కానీ బీటెక్ కానీ కమ్మ క్రైస్తవుడు కమ్మ క్రైస్తవునికి పెళ్లి కుమార్తె కావాలి కులాలు పేరట కమ్మ క్రైస్తవుడు కాపు క్రైస్తవుడు బ్రాహ్మణ క్రైస్తవుడు ఏమండి నువ్వు నమ్ముకున్నావే యేసు ప్రభు ఆయన కులం ఏంటి నిన్ను పుట్టించాడు నీ కన్న తండ్రి ఆయన కులం ఉందా అసలు ఏంటిదంతా వైపరీత్యం వైపరీత్యం అండి పైత్యం అంటారు ఎటోనండి కడుపులో దిప్పుతుంది తలంతా నిప్పుగా ఉంది కళ్ళు తిరుగునట్టు ఉన్నాయంటే అర్థం ఏంటి కఫం బాగా చేరిందని అర్థం కఫం బాగా చేరుకుంది దాన్నే పైత్యం అంటారు ఆ పైత్యం వల్ల మెదడు పరిస్థితి బాగులేదు కళ్ళు పరిస్థితి బాగులేదు కడుపు పరిస్థితి బాగులేదు తెలుసా మీకు పైత్యం వైపరీత్యాలు అంటారు వీటిల్ని దేవుని పిల్లలారా కడుపులో బాగులేనందుకి కళ్ళు బాగోవు ముక్కు బాగోదు చెవులు బాగోవు ఏది వినాలనిపించదు ఏది చూడాలనిపించదు నొప్పి కడుపులో కదా బాధ కడుపులో కదా రోగం కడుపులో కదా మిగిలిన అవయవాలకు ఏంటి అని మీరు అనుకుంటున్నారా ఏ ప్రకృతినైతే దేవుడు మనిషి కోసం చేశాడో ఆ ప్రకృతిని అనుభవిస్తున్న మనిషికి పైత్యం పెరిగి వైపరీత్యం అయితే అప్పుడు ప్రకృతే దాని పైత్యాన్ని చూపిస్తుంది అప్పుడు అది ఎందుకు వైపరీత్యం వచ్చిందని మనం అడిగాం అనుకోండి ఈ సమాజాన్ని ఏమంటారండి మళ్ళా మాయ మాట చెప్తారండి ఏమండి ఎందుకు తుఫాన్ వచ్చిందంటే మరలా మాయ మాట చెప్తారండి ఏంటో మాయ మాట గ్లోబల్ వార్మింగ్ అంటే అంటే ప్రకృతి పరిస్థితులు మారిపోతున్నాయి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి ఎవరివి నేను కాదు మేం కాదు మనుషులం మేం కాదు ప్రకృతి పరిస్థితులు మారిపోతున్నాయి ఎంత మాయగాళ్ళండి నిజంగా మనుషులు చక్కగా దున్నుకుంటావు నీళ్ళు పెడతావు విత్తనం వేస్తావు నిండుగా పోస్తుంది
నిండుగా ఒక మొక్కేస్తే నిండుగా గులాబీ పువ్వులే, ఒక మందార చెట్టేసండి నిండుగా మందార పువ్వులే, ఒక విత్తనం ధాన్యపుగం చేసామంటే అబ్బో వెన్నులు. ఆ దాన్ని ఎందుకంట ఏం చేసింది నేల? అది ప్రకృతి కదా, అది ప్రకృతిలో ఒకటి. మరి గాలి వర్షం లేకపోతే వర్షం వచ్చిందంటావు, వర్షం కావాలంటావు, వర్షం వస్తే అకాల వర్షం వచ్చి పంట పోయిందంటావు, వర్షం వస్తే వర్షం ఎక్కువైపోయి పంట పోయిందంటావు, వర్షం రాకపోతే వర్షం రాక పంట పోయిందంటావు, పోనీలే కదా వర్షం వచ్చిందంటే అకాల వర్షాలు వచ్చి పంట పోయిందంట. ఇది ఎప్పుడు పోవటమే, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రకృతి తప్పు, ప్రకృతి కాదయ్యా తప్పు, నీ నాలుక ఇప్పుడు మారు. నోరు విప్పితే అబద్ధం, నోరు విప్పితే అబద్ధం. నేను ఎక్కువగా ఏమండి పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాడి మీద కోపం రాదు, కానీ అబద్ధం ఆడితే మాత్రం చెడ్డ కోపం వచ్చేస్తుంటుందండి నాకు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అబద్ధం ఆడతారు చూసారా, అలా చూడగానే గొప్ప కోపం అండి. ఈరోజు ఎందుకు ఈ వాతావరణ పరిస్థితులు ఇలా మారిపోతున్నాయంటే ప్రకృతి తప్పు అంటే వీడు చేసిన తప్పుకి, వీడు చెడిపోతున్నాడు, వీడి క్యారెక్టర్ చెడిపోతుంది. నోరు విప్పితే దిక్కుమాలిన దుమ్ములేని నాలుకండి ఏం మాట్లాడుతో దానికే తెలియదు, ఏది వస్తుంది మాట్లాడటమే. ఏమండి బైబిల్ చూద్దామండి, చూద్దాం బైబిల్. కీర్తనల గ్రంథము 120:2-4 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథం 120:2-4 వచనాలు తీసారా, చూసారా బైబిల్? యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి ఏంటి నాలుక, నీ నాలుక నుంచి నీ ప్రాణాన్ని కాపాడాలా? నీ నాలుక నుండి నీ ప్రాణాన్ని కాపాడాలా? నాలుక నుండి నీ ప్రాణం అంటే నాలుక అంత భయంకరమైందా? ఆ మరి ఏంటి అనుకున్నా, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను, తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాడ్జులు వాడిగల బాణములను నీ మీద వేస్తాడు నాలుక. ఏమంటే 16 సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 16:27 వచనం చూడండి. పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకి తీస్తాడట, వాడి పెదవుల మీద మంట అగ్ని మండుతుందట, పెదవుల మీద అగ్ని మండుతుంది. అంటే నోట్లో మంట అంటే కిరసనను పోసుకొని ఓదరం కాదండి, కిరసనను పోసుకొని ఓదరం కాదు. ఆ మధ్య కొరత నాలుక మీద నాలుకతో మంట పెట్టిందండి. ఏంటనుకున్నారా మంట, పెళ్ళికి ముందు ఎలా తిరిగినా పర్వాలేదు సరదాగా అంది. ఎక్కువ ఈ దేవతల వేషాలు వేస్తుందేమో తమిళనాడులో, పాపం దాన్ని దేవతలా పూజిస్తారు, గుడి కూడా కట్టారట దానిపై, దాని పేరు కుషుబు. చూసారా దాని నాలుక మీద ఎలాంటి మంట ఉందో, దాని చెల్లెలు మరొకరుతుంది సానియా. ఈ మధ్యన ఒకటి మార్చేసి మరొకటి చేసుకుంది, దాని నాలుక మీద మచ్చే మంటే నిప్పు. ఈ దరిద్రులు ఇద్దరిని సపోర్ట్ చేసింది సుప్రీంకోర్టు, ఆ ముగ్గురు దరిద్రులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే ఏమనుకున్నారు, ట్రిబ్యునల్ బెంచ్ అంటారు అది. ఆ ముగ్గురు 22 తమిళనాడు క్రిమినల్ కేసులు కొట్టేసి ఖుష్బు మహాపతివ్రత అలాగన్నా తప్పులేదు వెళ్ళిపోమ్మా అన్నారు. ఎక్కడికెట్టింది మంట, తమిళనాడులో పనికి మాలిన ఒక చిన్న చిన్నది, అది పట్టున 30 ఏళ్ళు ఉంటాయి దానికి,
అప్పటికే భర్తలు మార్చేసింది. సమర్ ఇస్ త్రీ టైప్ అది. తమిళనాడు గవర్నమెంట్ దాని మీద 22 క్రిమినల్ కేసులు పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ 3 కోతులు కూర్చున్నాయి అప్పటికే న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. అడేవి న్యాయమూర్తి దరిద్రుడాడు, ఆ ముగ్గురును మూర్ఖులు, ముగ్గురు మూర్ఖులు. అడేవిని తీర్పిచ్చారు తెలిసే దీనికి కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు సుప్రీంకోర్టులోను. అమ్మా పెళ్లికి ముందు ఎలా తిరిగినా పర్లేదు, రాధాకృష్ణులది లేదా అని చెప్పాడు. టాడ్ మళ్ళీ ఎగ్జాంపుల్ సుబ్బరు హిందువులు అందరూ తిట్టిన తిట్టి తిట్ట కూడా తిట్టారు ఆ దరిద్రులు ముగ్గురిని. ఒక చిన్నది ఇప్పుడు ఇలాంటి ప్రజలకు తెలియగానే ఎలాగ ఉంటుందండి, ప్రజలకు ఇలాంటివి తెలియగానే ఎలాగ ఉంటాయండి పిల్లలకి. అంటే పెళ్లికి ముందు మనం చాలా జాగ్రత్తగా తిరగాలన్నమాట ఒకప్పుడు అనుకునేవారు. ఇప్పుడు పెళ్లికి ముందు మనం ఎలా తిరిగినా పర్వాలేదు అన్నమాట. అదిగో మన దేవత ఖుష్బు, ఆ పక్కన చిన్న దేవత సాని, సానియే అంత ఉప్పునగా ఎందుకు చెప్తున్నాను తెలుసు మీకు అర్థం కావాలి క్లియర్గా. ఇక్కడ అంటాం లేదండి, ప్రతి చోట అంటున్నాను, వేల మంది ప్రజల మధ్య అంటున్నాను. ఖబర్దారు, ఇప్పటికే పాడైపోతుంది. ఇప్పటికే మీడియా వల్ల, సినిమా వల్ల మొత్తం పాడైపోతున్నారు అందరూ. దేవుని పిల్లలారా, వ్యవస్థ చెడిపోతుంది. ఎవడు బాగా చేస్తారు, ఎన్ని బడులు ఉంటాయి, ఎన్ని బడులు అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు కోటల్లాగా ఉంటాయండి, కొండల్లాగా. చూసారా మీరు, కోటల్లాగా కొండల్లాగా. ఎక్కడ పడితే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, బీటెక్లు, ఎంటెక్లు, డెంటల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి. అబ్బా ఎక్కడ చూసినా అవేనండి, చదువులు 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 చదువులు. మరి ఈ చదివేది, దేవుడు ఇంత మంచి సంగతులు సమాజం చెడిపోకుండా ఉండాలని తన పిల్లల భద్రత కోసం కన్న తండ్రి ఇన్ని మాటలు రాయించాడే. ఆ మాట నువ్వు చదువుకున్న చదువుల్లో ఉన్నాయా? ఆ మాటలు లేవు. నువ్వు చదువు చదువుతున్నావు బ్రతకటానికి. ఆ గోతుకు పోయినంత వరకు దిక్కుమాలిన ఆకలి వేసి ఆ గుండాన్ని, ఆకలి గుండాన్ని, ఆ కడుపును నింపటానికి దిక్కుమాలిన కోటి విద్యలు. ఇవన్నీ నేను చదువుకుంటున్నావు, బాగుంది. మరి ఏమి నేర్చుకున్నావు? వ్యవస్థ ఎందుకు చెడిపోతుంది? విద్య ఉంటే గురువు ఉన్నాడు, గురువు నుంచి విద్యాభ్యాసం నేర్చుకుంటున్నావు. మరి వ్యవస్థ ఎందుకు చెడిపోతుందని ఎవడని అడుగుతున్నాడా? అయ్యి కూడా పేద దొంగ వేషాలు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ. దైవ మందిరాలు, ధ్యాన మందిరాలు అనుకుని వాళ్ళ అలా అలా తినేస్తున్నారు దేవుని పేరు చెప్పి. చదువుల తల్లి అని ఇది ఇలా తినేస్తున్నారు జనాన్ని. వ్యవస్థ ఎందుకు బాగుపడటం లేదు ఎవరైనా ఆలోచిస్తున్నారా? గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనుకున్నారా? ప్రభుత్వం పడిపోద్దా, ఎప్పుడు పడిపోద్దామో, ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవాలని వాళ్ళు చూసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పడిపోకూడదని వీళ్ళు చూసుకుంటున్నారు. నియోజకవర్గంలో మళ్ళీ నీకు ఓట్లు రాకపోతే నువ్వెక్కడ ఢిల్లీ వెళ్ళకుండా పోతావు అని వాడు చూసుకుంటున్నాడు. వ్యక్తి దగ్గర నుంచి పార్టీ వరకు డబ్బు 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 డబ్బు. ఏం చదువుకున్నారు, ఏం చదువుకున్నారండి? అరేబియా సముద్రంలో గ్యాస్ ఉందండి, గోల్డ్. మీ పక్క జిల్లా తూర్పుగోదావరికి వెళ్తే అబ్బో పాసర్ల పూడి, అదంతా విపరీతమైన ఆయిల్ నిల్వలు, అపార సంపద అండి. లోపల ఎవరు ఉదారు, ఎవరు దాశారా లోపల, ఎవరైనా దాశారా గ్యాస్నే? దేవుడిది, మన కోసం పెట్టాడు. అనిల్ అంబానీ బ్రదర్స్ కేంద్ర ప్రభుత్వం కాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు గ్యాస్ ఎవరిది, దేవుడిది. ఎవరి కోసం పెట్టాడు? అది మన హక్కు, మనందరి హక్కు. అది గాలి మనందరి హక్కు, నీరు మనందరి హక్కు, సూర్యుని నుంచి వెలుగు మనందరి హక్కు, సముద్రం మనందరి హక్కు, గ్యాస్ మనందరి హక్కు. మరి ఎవరు తీసేసుకున్నారు ఇవన్నీ? మనకు అమ్ముతున్నారంటే ఫోన్ తీసినందుకు ఎంత ఖర్చు అయింది నీకు? మీదనున్న భూమి నీదట, అడుగునున్న గని ఆడిదట. ఆహా ఏమి చట్టం అండి, ఏమి న్యాయం అండి? ఆ లోపల ఉన్న గ్యాస్ ఆడికి గవర్నమెంట్ మొత్తం పైపులైన్ వేసుకెళ్ళిపోయినట్టు తూర్పుగోదావరి నుంచి.
బంగాళా ఖాతంలో పైపులను లేసి తీస్తారని గ్యాస్ అంతా తీస్తున్నారు ఎవరదట గ్యాస్ అనిల్ అంబానీ గారిదే ఆడి బాబు ఏమైనా సంపాదించాడు దాన్ని ఆడి బాబు ఆడి బాబు బాబు ఎవడైనా అరేబియా సముద్ర లోపలికి వెళ్ళి ఏమైనా గ్యాస్ నిల్వ చేశాడా ఏమండి అడుగుతున్నారు ఎవరైనా నేను అడుగుతున్నాను అనుకోండి ప్రజల మధ్య అంటుంటాను కదా పట్టించుకోకుండా వెళ్ళిపోతారండి మన మధ్యకాలకూడదు ఈ తగు పెద్దది ఏంటంటే ప్రజలు ఇష్యూ అవుతుంది ఇష్యూ ఏంటంటే తలత్రి తిరగలం ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయి అందుకే అలా చేతులు కట్టుకొని వెళ్ళిపోతారే ఎరగలేనట్టు నా దిన ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉన్నాయంటాడు ఎమ్మెల్యే మనకే ఈడుబోడు ఆశీర్వాదాలు మనకెందుకు ఐదేళ్లకు ముందు మన ఇంటింటికి వచ్చి అడుక్కుతున్న కుక్కలా తిరిగాడు చిన్న పెద్ద తేడా లేకుండా బుర్ర వచ్చేసి అందరికీ మీ ఓటు మీ పవిత్రమైన ఓటు పవిత్రమైన మీ చేతులతో పవిత్రమైన ఓటు నా డొక్కులేయండి అన్నాడు అప్పుడంటే మీరు దేవుళ్ళు వాటర్ దేవుళ్ళు ఇప్పుడు ఒక క్వార్టర్ ఇచ్చితే దేవుడికి పడిపోతాడు అందుకంటే రాజకీయ నాయకులు అంటే చాలా అసహ్యం అండి నాకు చాలా అసహ్యం మాటలన్నీ మాయ మాటలే కదా అలవే నిజం ఒక్కటి ఉంటుందా ఒక్క నిజం చెప్తారు వాళ్ళు ఎప్పుడైనా ఒక్క నిజం నోరుప్పితే అబద్ధం యాకోబు పత్రిక 3:6 చూడండి యాకోబు పత్రిక 3:6 నాలుక అగ్నియ అగ్ని ఎక్కడుంది ఉమ్మొస్తుంది లోపల పడి చెమ్మొస్తుంది ఉమ్మొస్తుంది చల్లగా ఉందండి ఇలా చుట్టకాల్చి ఏమైనా వెనక్కి తిప్పుతారు లోపలికి అడ్డపోగా అంటారు ఎప్పుడని చూసారు వాళ్ళని కాల్చి కాల్చి నాలుగుతో తిప్పుతాడండి లోపలికి అబ్బా నిప్పు లోపలాడతాడు అందుకే అన్నాడు దేవుడు నాలుక అగ్నియే అని కింద అంటాడు నాలుకమ నవయోములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యాన్ని దిక్కుమాలిన దరిద్రుడు పాపిష్టి నీచాత నీచుడిగా మార్చేసి మనిషిని చివరికి జనచక్రం ప్రకృతి చక్రం ఎవడో పెడతాడు చిన్న మంట అది దావాగ్యంలో అంటుకుంటుందండి ఏమండి అది దా ఒక్క మాట అంటాడండి అందుకే పోలీసులు అప్పుడప్పుడు పుకారులు నమ్మకండి పుకారులు నమ్మకండి తప్పుడు మాటలు నమ్మకండి ఎవడో చిన్న చిన్న ఫోన్ చేస్తారు పోలీస్ స్టేషన్కి రైల్వే స్టేషన్లో బాంబు ఉందని అంతేనండి మంటలు లేకపోతున్నాడు పారిపోతుంటారండి జనాలు అందరూ ఏమండి ఇప్పుడే గమనించారా మీరు స్టేషన్లో బాంబు ఉందట అని అన్నారనుకోండి స్టేషన్లో నిండా బాంబులే అక్కడ చూసినా అక్కడే బాంబులు అంటాడు మన దగ్గరికి వచ్చేసరికి ఇక జనాలు పరుగులు ఎందుకు పరిగెడుతున్నారు మనకు తెలియదు ఆలోచించి మనం ఎక్కడి నుంచి పరిగెడతాం ఇటు నాలుక అగ్ని ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది దీనికి ఎక్కడి నుంచి వచ్చింది మంట అది అన్నమాట అక్కడ ఉంది థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఉందండి నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇబ్రహీంపట్నం అక్కడికి వెళ్ళి చూస్తే మీరు విజయవాడ దాటగానే ఇబ్రహీంపట్నం దగ్గర నేషనల్ థర్మల్ విటిపిఎస్ఆ విటిపిఎస్ విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అక్కడి నుంచి కదండి ఈ లైట్లు మా కరెంటు ఎలాగొస్తున్నా అనుకున్నారు లైట్లు ఎలాగలుగుతున్నా అనుకున్నారు అక్కడ మండుతుంది బొగ్గు టన్నులు వందలాది వేల టన్నులు మండుతూ మండాలి నిప్పు మండాలి అక్కడ అలా మండితేనే ఈ వెలుగు ఇంతకీ ఈ లోకాన్ని మండించటానికి నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందట నరకము అది నరకము చేత చిచ్చు పెడతదట గురే ఈయన్ని చంపేయాలరా ఎలా చంపాలండి కత్తి పట్టుకుని వెళ్తే నన్ను పట్టుకుంటాడు నేనే పొడిచేస్తానని నా మీద రిపోర్ట్ ఇస్తాడు వాడు తప్పించుకుంటే ఒకళ్ళ నేను పడవబోయే గబుక్కు నా కత్తి నా పక్క అడదిప్పి నన్ను పొడిచేస్తే రైట్ అప్పుడు తుపాకీ కనిపెట్టాడు తుపాకీ కనిపెట్టి దగ్గర లామని దూరంలో టప్పని కొట్టేసేవాడు తుపాకీ కంటే ఇంకా బాగుంటే ఏం బాగుంటుంది అంటే
సైలెంట్ ఫెస్టల్ అంటే టుప్ అంటది అంతే. తుపాకీ దన్నం అంటది, దన్నం అనగానే శబ్దం వచ్చిన మనం చూస్తాం ఎవరో పేల్చేశారని. టుప్ అంటే ఏమో తెలీదు, ఈ టుప్ అంటే అక్కడ టప్పు పడిపోతున్నాడు. తర్వాత ఏం ఆలోచించాడండి, టెలిస్కోపిక్ గన్ అంటే అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెనడీని ఎన్నో అంతస్తుల నుంచి కాల్చి పడేసి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు, కనతలకి దిగిపోయింది జాన్ కెనడీకి, అమెరికా ప్రెసిడెంట్కి తుపాకీతో కాల్చి పడేశాడు, చచ్చిపోయాడు. ఒక గుండె ఏం జరిపోద్ది, ఒకేసారి ఏకే 47 టక 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 దీపాలు టపస్సులా పేలాలి, అది ఏకే 47 వచ్చింది. కొంతమందిని చెప్పడానికి సరిపోతుంది, అసలు దేశాన్ని మట్టు పెట్టాలంటే ఎందుకు ఇలా వచ్చేస్తున్నాయి నీ బుర్రలో ఎంత గొప్ప అద్భుతాలు, ఇవన్నీ పనికొచ్చేవా, సమాజాన్ని పాడు చేసేవా? నిన్ను వలెని పొరుగు వాడిని ప్రేమించమని కొడుకును పంపిస్తే నిన్ను వలెని పొరుగు వాడిని ప్రేమించని చెప్పు నాయన, నువ్వు వెళ్ళి పిల్లలతో చెప్పు అనుకు, కొడుకును పంపించాడు యేసుప్రభుని, బాబు మమ్మల్ని మేము ప్రేమించుకోవడం మాకు తెలుసుగా, నువ్వు ఉండడం మాకు ఇబ్బందిని చంపేశారు ఆయన్ని యేసుప్రభుని. అంటే ఈ వ్యవస్థ వింటుందండి, సమాజం చెప్తే వింటుందా? కనుక తుపాకీ నుంచి ఖండాంతర క్షిపణికి వెళ్ళాడండి ఈరోజు. ఖండాంతర క్షిపణి అంటే ఆసియా ఖండంలో వదిలితే అమెరికా దగ్ధం అయిపోద్ది, అవి ఉన్నాయండి ఇప్పుడు. అది మొన్న ఇరాక్ వార్లో సద్దాం హుస్సేన్ పునిపురుషుడండి బాబు, వాడు వాడాడండి. అవి రష్యాలు ఇచ్చాయి, రష్యా ఇచ్చాయి, స్కట్స్ అంటాడు, స్కట్స్ రష్యన్ స్కట్స్ ఖండాంతర క్షిపణులు అంటారు. దీన్ని ఎవడో తీసుకెళ్ళిన అవసరం లేదండి, వాసన చూసుకొని వెళ్ళిపోద్ది ఇది. కుక్క ఎలా వాసన చూసుకొని వెళ్ళిపోతో దొంగ దగ్గరికి, మిసైల్ కొండలు కానీ నదులు కానీ అరణ్యాలు కానీ అబ్బాబ్బాబ్బా ఏం అడ్డుపడవండి, తప్పు జాగ్రత్త తప్పుకొని వెళ్ళిపోతుంది. ఏమండి ఖండాంతర క్షిపణి అంటారు దాన్ని, మిసైల్స్. రేపు ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధానికి సమకూర్చబడిన దీపావళి సామాన్ అదే. శివకాశి వెళ్ళిన అవసరం లేదు మీరు, ప్రపంచానికి దీపావళి అదే, తారాజువులు అంటారు అట్లనే. అవి తయారయ్యాయి ఏమండి, ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎన్నున్నాయో తెలుసండి ఇలాంటివి. 100 సార్లు తగలబెట్టినంత మతాభిశాపం ఉందటండి ఇలాంటిది భూమిని. భూమిని 100 సార్లు తగలబెట్టే అంతటి మారణాయుధాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయటండి ప్రపంచ దేశాలలో. మన ఇండియాలో కూడా ఉన్నాయి జబ్బులో. పాకిస్తాన్కు భయపడి మనం చేసుకున్నాం, మనకు భయపడి ఆడు చేసేసాడు, జబ్బులు చేసేసాడు ఆడును. అంటే మనం వదిలితాడు వదిలేస్తాడు, ఇక ఎవరు మిగులుతారు, వదిలినందుకు ఆడో మిగలడు, ఇటు నుంచి వదిలినందుకు మనం మిగలం. ప్రపంచమే శ్మశానంగా మారిపోబోతుందర్రా. దేవుడు ఒక మాట చెప్పాలి, ఆ మాట ఆయన నోట నుండి వస్తే ప్రపంచమంతా మాడిపోబోతుందని. అగ్ని కొరకు నిలువ చేయబడిందట మొత్తం ప్రకృతి. అగ్ని కొరకు నిలువ చేయబడిందా, పలానా దాని కొరకు నిలువ చేయబడింది అంటే ఉందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు ఏమండి ప్లాట్ఫారం మీద మీరు ఏలూరు ఫేరూరు కానీ విజయవాడ కానీ పలానా ట్రైన్ కొరకు మేము కనిపెట్టుచున్నాము అంటే అర్థమేంటి, ట్రైన్ వస్తుందనా రాదనా? వస్తుందని అంతే కదా, వస్తుందనే కదా. ఈ ప్రపంచం అంట, ఈ భూమి అంట దేని కొరకు నిలువ చేయబడిందో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారే చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతున్నారు, ప్రేసీ ప్రియులు అయితే మల్లె పందిరులు అని నక్షత్రాల కింద పడుతున్నారు.
అంతేనా? కానీ నువ్వు చూస్తున్నది ఇదంతా కూడా మండిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న ఆకాశము, మీరున్న ఈ నేల, భక్తి లేని దుర్మార్గపు మానవ సమాజం తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడిన వై అన్నాడు. అదే వాక్యం దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నాయి. గుట్టలు గుట్టలుగా ఉన్నాయి, అవి పేలాయో కొండల్లో ఉన్న కొండ జాతులు మిగులుతారనుకుంటే పొరపాటు. అవి పేలితే మంటలు ఎలా వచ్చి పట్టణాలు పట్టణాలు దహిస్తాయో ఇందాక మీరు పాటలో చూశారు. ఒకసారి ఆ క్లిప్ వేస్తావా నాయన? ఒక 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 హైడ్రోజన్ బాంబ్, ఒక యాటమ్ బాంబ్, ఇవన్నీ మంటలను పుట్టించేస్తాయి. మంటలు సెగలు పట్టణాల పట్టణాలనే పట్టణాల పట్టణాలనే మండించుకొచ్చిస్తుంటాయి. నీరు కూడా నీరు కూడా అంత వేగంగా వెళ్ళదేమో. మంటలు పట్టణాల పట్టణాల పాది పడిందో కింద, ఆ మిజైల్ పడిందో. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వాళ్ళు జపాన్ దేశం మీద రెండు అణుబాంబులు వేశారు, రెండు రోజులు తేడాలో, ఈవేళ రేపు అలా రెండు రోజులు తేడాలో 300,000 మంది చచ్చిపోయారు. ఆ రెండో ప్రపంచ యుద్ధం అంటే ఎప్పటిది? 1945కు ముందు కదా పడ్డ ఈ రెండు బాంబులును. ఆగస్టు 6 తొమ్మిదో తారీఖు హిరోషిమా నాగాసాకి, అప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే బంతట అణుబాంబు, యాటమ్ బాంబు. ఇప్పుడు 1945, 2010 అంటే ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది మనిషికి, ఎంత వాడి కుట్ర, వాడి కుతంత్రం, వాడి మాయ, వాడి పగ వాడి ద్వేషం ఎంత పెంచుకొని ఉంటాడు చెప్పండి. ఇప్పటికీ 60 ఏళ్లలో ఎలా ఎంతవరకు ఎదుగుతాడో మీరు ఆలోచించండి. మనిషి రాక్షసుడు అయిపోతున్నాడు కదండి, తల్లిని కొడుకు చెరిపేస్తున్నాడండి. తెలీదా మీకు? ఏ తండ్రి అయితే తన కన్న కూతురుని కన్నాడో ఆ కన్న కూతురుని వాడు చెడుపుతున్నాడండి. ఒక తండ్రి వాడే చెరిచేస్తున్నాడు వాడు కూతుర్ని. ఇది పైత్యం కాదా? ఇది విపరీతం కాదా? ఇది క్రీస్తు శకం 66లో ఈ 2 పేతురు అనే పుస్తకాన్ని దేవుడు రాయించాడు. వింటున్నారా జాగ్రత్తగా? మంచి ప్లేస్ అండి, విజయ్ కుమార్ మంచి ప్లేస్ సెలెక్ట్ చేశాడు, ప్రశాంతమైన ప్లేస్. ఏనాయనా ఊర్లో అడిగాం అనుకోండి, అయ్యా మీటింగ్ పెట్టుకుంటే స్థలం ఇవ్వండి 1,000 చెప్తారు. ఇటు అరిగిపోద్దా? ఏం తవ్వికా నిలిపోతావా? ఈ మధ్యన సిటీల్లో గ్రౌండ్లు అడిగాం అనుకోండి ఎంత దశ రోజుకు 1,000 ఇట్టండి. 1,000 ఏమవుతుందండి? అరిగిపోద్దా పని? ఏంటి మీరు అడుగు పెట్టడం వల్ల పెద్ద పెద్ద కన్నాలు పడిపోతున్నాయండి అంటారా? ఎవరు సృష్టించారండి నేలని? ఈ నేలని, ఆ గ్రౌండ్ని ఆయనే. ఆయన గ్రౌండ్ అడితే దేవుణ్ణి అడుతుండే 1,000 ఇమ్మని. నేల మనదిరోయ్, ఊరు మనదిరోయ్, మరి నువ్వెవడవరోయ్, నిన్న నెలలో ఒక రోజు పెట్టాలి రోయ్, బాగా గట్టిగా దిమిసి కొట్టాలి రోయ్ లోపల పెట్టి, దాని మీద సిమెంటు గోడ కట్టాలి రోయ్, వీలైతే నీ బొమ్మ కూడా నిలబెట్టాలి రోయ్, ఆ తర్వాత పిట్టలొచ్చి దొడ్డికి వెళ్ళాలి రోయ్. ఛే, ఇలా పాటలో ఇళ్ళ మోహను. ఒక పువ్వు వాసన చూస్తే సువాసన కొట్టాలి కానీ కంపు కొట్టకూడదు. ఒక పాట వింటే ఆనందం కలిగించాలి కానీ కడుపులో తిప్పకూడదు. చెత్త కవులు, చెత్త రాజకీయ నాయకులు, అంతా చెత్తే కదండి. మున్సిపాలిటీ మొత్తం అంతా దేవుని పిల్లలారా. ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తి లేని వారికి తీర్పు నాశనము జరుగు దినము వరకు. ఇప్పుడు మీరు చూస్తున్న మంటలు ఎలాగైతే జనారణ్యాన్ని తగలబెడుతున్నాయో
మండిపోతారు క్షణాల మీద ఎముకలు కూడా మిగలవు. చూడండి పొడి పొడిగా పొడి పొడిగా ఎలా రాలిపోతున్నారో. ఇంతేనా నీ జీవితం? ఆయన తలచుకుంటే క్షణంలో మాయమైపోతావు, నీ ఆకారమే కనిపించదు. ఎందుకయ్యా ఇరగబాటు, ఎందుకయ్యా ఈ తొందరపాటు అని ఈ మాట ప్రతి వాడితో చెప్పాలి. వాడు ప్రధానాయకుడు అవని ప్రధాన మంత్రి అవని, డబ్బున్న వాడవని డబ్బు లేనివాడవని, విద్యావంతుడవని విద్య లేనివాడవని. దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్న క్రైస్తవ సోదర సోదరీమణులారా, ప్రపంచానికి భయం చెప్పాలి. లేకపోతే ఎవరికి భయపడతారు? వీళ్ళు పోలీసులక, చట్టానిక, జైళ్ళక, జైల్లోనే చంపేస్తున్నారు. బయట ఉంటే ఎక్కడ ఏమైపోతామని బయట మనం నేరం చేస్తే తీసుకెళ్ళి లోపల పెడితే లోపల కూడా చంపేస్తున్నారు. అంటే పాపం పరిపక్వం అవుతుందన్నమాట. పాపం పరిపక్వం అవుతుంది. దేవుని కొరకు మహాజ్ఞానాన్ని నేర్చుకోండి. 60 ఏళ్ల తర్వాత మీరు అనుభవించే ఒక మహాలోకం గురించి ఆలోచించండి. 60 ఏళ్ల ఈ జీవితం కోసం ఆలోచించకండి. ఏమండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. రేపు తొందరగా వస్తే తొందరగా ముగించుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. నిష్పక్షపాతమైన మీ జ్ఞానం, అది ఎంత గొప్పదో మీ పిల్లలకు రుచి చూపిస్తున్నాను. క్రీస్తు రాకడక ముందు ప్రపంచ పరిస్థితులు మారిపోతున్న విధానాలు చెప్తున్నాను. మీ కుమారుడు ఎందుకు రావాలో, ప్రకృతి ఎందుకు పోవాలో ఇంకా 3 దినాల్లో మీ పిల్లలకు చెబుతాను. ఈ సభలకు అంకురార్పణ చేసిన నీ పిల్లల్ని, కన్వీనర్ని, అలాగే విజయ్ కుమార్ని దీవించండి తండ్రి. పిల్లల్ని దీవించండి, వారి ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టండి. యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.